ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. బాయ్ ఫ్రెండ్ ని పొగిడితే ఎంత కోపం వస్తుందో, అలాగే హీరోని పక్కన పెట్టి కొమేడియన్ ని పొగిడితే అంతే కోపం వస్తుంది అంటున్నాడు మన బాబు. ఇంతకీ ఆ హీరో ఎవరు, ఆ కొమేడియన్ ఎవరు, ఇవన్నీ తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ ఇష్మార్ట్ ఎమ్మాన్యుల్ లాంగ్ విత్ స్టీవ్. వా, ఏం ఫ్రేమింగ్ అయ్యా. మీ మొదటి సినిమా పేరేంటి సార్? పాన్. హీరో ఎవరో? మను గారు. ఆడిందా సార్? మామూలు కాదు, పోస్టర్ చూసి ఆయనే పానూసిపోయాడు. మీ రెండో సినిమా పేరేంటి సార్? చెడ్డి. హీరో ఎవరు సార్? కృష్ణ భగవాన్ గారు. ఆడిందా సార్? అవుట్పుట్ చూసాక ఆయన నన్ను చెడ్డి ఊడిందా కొట్టాడు, చెడ్డి ఊడిందా కొట్టాడు. మీరు రష్మి గారితో ఒక సినిమా చేశారంట కదా? అవునయ్యా, 16 ఏళ్ల వయసు అని చెప్పేసి ఒక సినిమా చేశాను. ఓకే, కానీ ప్రొడ్యూసర్లు ఆపేశారు. ఎందుకు సార్? 60 ఏళ్ల వయసు ఉన్నామని పట్టుకొని 16 ఏళ్ల వయసు అని మమ్మల్ని మోసం చేస్తామని ఆపేశారయ్యా. ఈసారి చేయబోయేది మనం పాన్ ఇండియా మూవీ అయ్యా. అసలు చాలా పెద్ద హీరోతో చేస్తున్నాం, చిన్న మిస్టేక్ కూడా జరగకూడదు. ఓకే, హీరోని పిలవండి త్వరగా. హీరో గారు రండి సార్ ఒకసారి. నమస్తే సార్. నమస్తే నమస్తే సార్. హీరో? ఈయన హీరోయిన్ సార్, అసిస్టెంట్ లా ఉంటాను. మను, నా సినిమాలో సాంగ్స్ అని మనుకి ఇచ్చేయండి అబ్బా. సార్, సినిమాలో సాంగ్స్ ఉండవు. ఆ విషయం మనకు తెలుసు కదా, నాకు తెలియదు కదా, నాకు తెలియదు కదా. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నా? ఏ భగవాన్, నా సినిమాలో ఏదైనా క్యారెక్టర్ ఉంటే ఇవ్వండి అబ్బా. మొన్న గంట సేపు నా గేట్ దగ్గర నిలబడ్డాడు. కృష్ణ భగవాన్ గారు? మీ గేట్ దగ్గర? లేదు, ఆయన గేట్ దగ్గర నేను నిలబడ్డా. చిన్న ప్రాబ్లం సార్. ఏంటి? అదే బిచ్చగాడ క్యారెక్టర్ ఉన్నాడు కదా, ఫ్లైట్ మిస్ అయింది అని చెప్పేసి హ్యాండ్ ఇచ్చాడు సార్. ఇక్కడ దగ్గరలో ఊర్లో ఉన్న అతను ఇన్స్టాలో మంచి ఇన్ఫ్లుయెన్సర్ సార్, పెద్ద స్టార్ అంట. ఓకే, సో ఆ క్యారెక్టర్ చిన్న డైలాగే కదా, చెప్పేసి వెళ్తాడని పిలిచాడు. చిన్నదిగా ఎవరికో ఇచ్చేద్దాం, రమ్మనండి. అబ్బాయి తీసుకురావాలా అతని? నమస్తే సార్. నమస్తే. ఇతను మా ఊర్లో పెద్ద ఇన్స్టాగ్రామ్ సెలబ్రిటీ సార్. మా ఊరు మొత్తంలో ఇతనికే ఎక్కువ మంది ఫాలోవర్స్. ఇతనికి ఫస్ట్ టైం ఒక సినిమాలో క్యారెక్టర్ వచ్చింది సార్. మీరు ఎలా అయినా సరే మీరే ఎంకరేజ్ చేయాలి సార్. ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయినట్టు చూడు. ఈ సినిమాలో బిచ్చగాడు క్యారెక్టర్, ఫుల్ లెంత్ క్యారెక్టర్. అందుకే మా వాడు నిన్నటి నుంచి కూడా బిచ్చగాడు లాగే తిరుగుతున్నాడు. ఇగో జాగ్రత్త, మేమందరం మీకు బాడీ గార్డ్ లాగా ఉంటామన్నా, సరేనా? నువ్వు మాత్రం బాగా చేసి మన ఊరికి మంచి పేరు తీసుకురావాలి. తప్పకుండా తెస్తాను, నేను చెప్పిన కొద్ది కామ్ మా ఊరికి మాత్రం మంచి క్యారెక్టర్ కదా, సినిమా మొత్తం ఉంటాడా? అవునా, థ్యాంక్ యూ సార్. మా ఊరి నుంచి ఫస్ట్ సెలబ్రిటీ. ఇదిగో నువ్వు దేనికి తగ్గొద్దు, మేడే ఉంటాం. మంచి షూటింగ్ చేస్తాం. నీకు తనకి హీరోయిన్ కి ముగ్గురికి కలిపి కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి సార్. హీరోయిన్ పిలిపించు. అమ్మా హీరోయిన్ నీ కళ్ళని పట్టుకువగలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపుల నల్ల తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. హాయ్, మీ అందరిది ఎలా ఉంది? మాది బానే ఉంది, మీదే చినిగిపోయింది, మీదే చినిగిపోయింది, కుట్టించుకోండి. హాయ్ అండి. హలో. ఏ హీరోయిన్ అన్నకిచ్చింది, షేక్ అండి ఇచ్చింది జస్ట్. అదే నేను చెప్తుంది, మీరు పైకి వస్తుంది. ఏ హీరోయిన్ అన్నను పైకి రమ్మని. ఎందుకు అట్లా అవుతుంది వాళ్ళు అంటే? ఫ్యాన్స్ ఎక్కువ వేరు పాపం వాళ్ళు. రాక రాక అన్నా జగ్గంపేట, మీ దుంపల్ మీరు ఎక్కడ తయారయ్యారు రా బాబు? రండి. హీరో హీరోయిన్ ఎదురెదురుగా కూర్చొని కూల్ డ్రింక్ లో రెండు స్ట్రాల్ వేసుకొని తాగుతా ఉంటారు. ఎదురుగా బిచ్చగాడు పాపం దీనంగా చూస్తా ఉంటాడు అన్నమాట. ఇది సార్ సీన్. రెడీ రా, రండి. నాకు షూటింగ్ తీసే.
ఎందుకు అవుతుంది అట్లా? అంతే అయితే నాకు మా అన్న మీద షార్ట్ జరుగుతుంటే మధ్యలో వచ్చాడు. డైరెక్టర్ ఏం చెప్పాడు? ఏం చెప్పాడు? ముగ్గురు కాంబినేషన్ అన్నారా? మరి మీ ఇద్దరు తాగితే వాడని ఎర్రపప్ప ఎర్రపప్ప పళ్ళు రాలే. వాడు కూడా కలిపే తాగాలి. నువ్వు చెప్తే ఓకే అన్న, కూర్చోండి. నెక్స్ట్ సీన్ సార్, తనతో మీరు కలిసి రొమాంటిక్ సాంగ్ కి డాన్స్ చేస్తా ఉంటారు సార్. ఓకే. ఏమయ్యా మీ అన్నను పిలవడాయా? అన్న షార్ట్ రెడీ అంట. అన్నా ముగ్గురు కలిసి పాత్ర ముగ్గురు చెప్పాలి. నీకు ఒక్కరికి చెప్తారా? చెప్పవా? అన్నకి ఎదురు చెప్పాడే బొచ్చు ఉండదురా చెప్తున్నా. సార్ సార్ లేట్ అవుతుంది. డైరెక్టర్ గారు నేను కొంచెం రిలాక్స్ అవ్వాలి. నేను క్యారివాన్ లోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటా. సరే బ్రేక్ బ్రేక్ ఓకే. అన్న హీరోయిన్ క్యారివాన్ లోకి వెళ్దాం, ఏం చెప్తుందో చూద్దాం. ఏంటి అన్నున్నాడు క్యారీవాన్? మీ అన్న క్యారీవాన్ ఏం చెప్తున్నారా? ఏదో మాట్లాడాలంట. ఏంటి మాట్లాడింది? బాబు వచ్చాడని చెప్పు. ఒక నిమిషం అన్నా, అయిందా? సరే నువ్వు దానికి అసిస్టెంట్ గా పోయావా లేదా దేనికి వెళ్ళావురా? దేనికి వెళ్ళావురా? అయిపోయిందా? షూటింగ్ చేయాలి ఇక్కడ. దుర్గారావు కంట్రోల్ చేయ్యా. అన్నతో పని నన్నుకు కొడుతున్నారా? నన్నుకు కొడుతున్నారా? ఇదిగో హీరో, ఇంకా ఫైనల్ గా ఏదో ఒకటి చేసేద్దాం, అయిపోతుంది. ఓకే లాస్ట్ సీన్ సార్, హీరో హీరోయిన్ లిప్ లాక్ సీన్ సార్. కష్టమే, బట్ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఓకే. లిప్ లాక్ సీన్ వాడికి కాదు, నాకు. అన్న కొరుకుతానన్నాడు కొరుకుతానన్నాడు. లిప్ లాక్ సీన్ నాకు వాడు కొరికేదేంటి? మా అన్నకు కూడా కావాలి. ముగ్గురు కాంబినేషన్ అని చెప్పారు. లిప్ లాక్ సీన్ ముగ్గురు కాంబినేషన్ రావడదే? ముగ్గురు ఆడికి పెడితే నీకు ఏంది నొప్పి వస్తుంది? అది నాకు నచ్చింది. దంగ ఎప్పుడురా? ఎప్పుడు పెట్టేసి రెడీ యాక్షన్. దుర్గారావు నువ్వు చచ్చిపోతే నేను ఏడుస్తాను. డైలాగులు సరిగ్గా రాట్లా. నోరు మూసేయ్, నోరు మూసేయ్. హీరో నేను, ఆ సీన్ లేదు. ఎవడరా నువ్వు? ఇది కంప్లీట్ అయిపోయిందా? నేనేం చేయలేను ఇంకా. ఈ రోజు నుంచి నీ సినిమా నేను చెయ్యట్లేదు. ఎందుకంటే నా లైఫ్ లోకి దుర్గారావు వచ్చాడు, నాకు ఈ సినిమాలు వద్దు. ఇద్దరికి పెళ్లి అయిపోయింది, నీది ఇంకా. హలో, 750 కోట్ల బడ్జెట్, ఈ ఒక్క సీన్ చేసి వెళ్ళిపో. 700 కోట్లే, ఇక్కడ 7 అడుగులు వేస్తాం. నేను సినిమా చేయాలంటే మా ఆయన ఒప్పుకోవాలి. హీరో గారు ఆయన బతిలాడండి సార్, ఒక్క సీన్ అయిపోతే సినిమా అయిపోద్ది. బిచ్చగాడి క్యారెక్టర్స్ కోసం వచ్చినాడు, ఈయన నేను బతిలాడటం ఏంట్రా? బిచ్చగాడు, అది నా పత్రిని. ప్లీజ్ దండం పెడతా. ఆ చిన్న సీన్ ఏదో చేసుకుంటావు, దయచేసి వదిలేయండి. చిన్నదైనా పెద్దదైనా చేయదు చేయదు. ఎందుకంటే అంతకుముందు హీరోయిన్ లాగా అయితే ఓకే, ఇప్పుడు నా పెళ్ళమైంది, ఇప్పుడు నా పెళ్ళమైంది. అన్న ఒక్కసారి కమిట్ అయితే నేను చెప్పలేను. అన్న వెళ్ళిపోనా పార్టీ చేసుకుని? సార్ థ్యాంక్ యూ సార్, పదండి రా, వెళ్దాం సార్. ఆ సీన్ ఏదో మన ఇద్దరం కంప్లీట్ చేసేద్దాం సార్. వద్దు సచ్చిన, వద్దు పద. భగవాన్ గారు ఎక్కడో కనెక్ట్ అయ్యారా ఈ స్కిట్ తో? బాగుంది ఎమాన్యుల్, బాగుంది, బాగా చేశారు. ఆల్ ద బెస్ట్. సూపర్ ఇమాన్యుయల్. దుర్గారావు చాలా హైలైట్ గా ఉంది ఇది. ఇమాన్యుయల్ ఫంటాస్టిక్. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.